హలో ఫ్రెండ్స్, సంక్రాంతికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నంత సేపు కాలేదండి వచ్చి వెళ్ళడము. ఇంకా ఫైనల్గా అయితే బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. ఇప్పుడు వచ్చేసి పనసాకండి, అంటే పొట్టిక్కలు చేద్దామని చెప్పేసి తీసుకొచ్చారు. పొట్టిక్కలు నేను ఎప్పుడు తినలేదు, అంటే ఇడ్లీ పిండినే దీనిలో కొద్దిగా ఏమంటారు కొంచెం బాక్స్ లాగా తయారు చేసి దాంట్లో ఇడ్లీ పిండి వేసి ఉడకపెడతారంట. దీంట్లోంచి వచ్చే రసం వల్ల ఆ ఇడ్లీకి టేస్ట్ వస్తుందండి. దీన్ని పొట్టికలు అంటారంట, చాలా ఫేమస్ అంట. అంటే ఏంటి అని చాలాసార్లు అడిగాను, ఎలాగో ఇంట్లో కొద్దిగా పిండి ఉంది సరే చేస్తామని చెప్పింది మా ఆడపడుచు, తను తయారు చేస్తుంది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేశానండి. ఇది వచ్చేసి పనసాకులు ఒక మీడియం సైజు ఉన్నవి తీసుకోవాలి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్లేదు. ఇలాగ నీళ్ళలో శుభ్రంగా కడిగేయాలండి. చూడండి, అసలు ఎక్కడ కూడా మురికి అనేది ఉండకూడదు, ఎందుకంటే ఇంట్లో దీంట్లోనే కదా మనం పిండి వేసేది, అందుకని చెప్పేసి నీట్గా కడిగేసుకోవాలి. అన్ని ఆకులను కూడా ఇలాగ నీట్గా కడిగేశాను. ఇది మొత్తం కూడా నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేశాను. ఇలా అన్ని ఆకులు ఒక 10 ఆకులు తీసుకున్నట్టున్నారు. మీడియం సైజు, ఏ సైజు అయినా సరే ఒకే రకం ఉండాలి. సూపర్ తను చేస్తుంది, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఆకులు, ఇవి ఈనులు, మనకి ఆకులు ఉంటాయి చూడ, కొబ్బరి ఆకులు ఈనులు అంటారు దీన్ని, అవన్నమాట. దీంతో మనం గుచ్చాలి, ఒక బాక్స్ లాగా తయారు చేయాలి. ఇప్పుడైతే సన్నగా దీనికి ఉన్న ఆకు మొత్తం కూడా తీసేసి ఒక స్టిక్ లాగా తయారు చేసి ఉంచుకోవాలి, షార్ప్గా ఉండాలండి. చూడండి, ఇక్కడ షార్ప్గా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనం బాక్స్ లాగా తయారు చేయడానికి షార్ప్గా ఉంటేనే కదా లోపలికి దిగుతుంది. ఇలా తయారు చేసి పెట్టేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, గుచ్చడానికి వీలుగా ఉండడానికి. ఇలాగా ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నామండి, ఇంకా హైదరాబాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయరే వచ్చేది. సో ఇప్పుడు చూడండి, ఈ 3 ఆకుల్ని ఒక ట్రయాంగిల్ షేప్లో పెడుతుంది, ఇలాగా 3 పెట్టేసి ఇక్కడ గుచ్చుతుంది. ఇలాగా ఒక చిన్న పుల్ల తీసేసుకుని షార్ప్గా ఉండాలండి పుల్ల అనేది. ఇలాగా ఇప్పుడు ఇలాగా కట్ చేసేయాలి. తర్వాత చూడండి, ఇలాగా ఇలా పెట్టింది, ఇలా పెట్టేసి ఇంకా ఇక్కడ ఒక నాట్ వేసేసింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఒక నాట్. చూడండి, మళ్ళీ ఫైనల్గా ఇలా క్లోజ్ చేయటమే, మనకి ఇలాగా బాక్స్ లాగా తయారవుతుంది. ఇందులోనే మనం పిండి వేయాలి. సో పిండి వేసిన తర్వాత ఆవిరి పెడతాం కదా, ఇడ్లీ పిండి ఎలాగైతే పెడతామో అలాగా. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి దీంట్లో ఉన్న రసం దిగి, ఈ ఆకు రసం అనేది దిగి మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి ఇలా ఉన్నది అనుకోండి, పిండి వేయడానికి వీలుగా ఉండదు కదా, అందుకని చెప్పేసి. ఇంకా చూసారా, పొట్టిక్క రెడీ అయిపోయింది బాక్స్. తర్వాత వచ్చేసి రెండోది, ఎన్ని ఎంత పిండి ఎక్కువే పడుతుందండి దీంట్లో, అంటే 2 ఇడ్లీల పిండి అంత పడుతుంది కాబట్టి మనం 1-2 తినగానే కడుపు నిండిపోతుంది. నాకైతే 1 తినగానే కడుపు నిండిపోయింది, అంత పెద్దగా ఉంది. చూడండి, ఇది 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 దీనికి ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో క్లోజ్ చేయాలంట. ఇలా ఒక చిన్న పిండిలాగా పెట్టేసుకుని తీసేయటమే. తర్వాత ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగా ఎక్కడ కూడా ఓపెన్ ఉండకూడదు, క్లోజ్ అయిపోవాలి, లేకపోతే పిండి బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని కూడా కట్ చేసేయాలి. చూడండి, ఇలా తయారైంది చూసారా, దీంట్లో పిండి వేసి ఆవిరి పెట్టాలన్నమాట. మొత్తం 3 ఇది ఒక పిన్ను. వెళ్ళే ముందు హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను, హడావిడిలో మర్చిపోయాను. ఇంకా సర్దుకుంటాలు అవన్నీ నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందండి హోమ్ టూర్ చేయాలని. ఇంకేం చేస్తాం, ఇంకా ఏం చేయలేం కదా. సో డబుల్ బెడ్రూమ్ ఇది వచ్చేసి, ఇప్పుడు ఉన్నదేమో హాలు, ఒక కిచెను, దేవుడు మందిరము, 2 బెడ్రూమ్లు, ఒక హాల్, పెద్దదే, చాలా పెద్ద ఇల్లు.
ఇక్కడ ఒక పిన్ని పెట్టేసి మళ్ళీ ఇవంతా క్లోజ్ చేసేయాలి ఇలాగ. దీన్ని కూడా ఇలాగా కట్ చేస్తే మనకి పిన్ని అనేది నీట్గా రెడీ అయిపోతుంది. చూడండి మొత్తం ఒక 5-6 అయినట్టున్నాయి. సేమ్ సైజ్ తీసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకున్నాం అనుకోండి ఆకు అంత సరిగ్గా రాదంట, ఈక్వల్గా తీసుకోవాలి అన్నారు. ఇలాగ ఇక్కడ ఒక పిన్ను, తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక పిన్ను. సో చూసారు కదా ఎలా రెడీందో. ఇప్పుడు నేను ట్రై చేస్తాను చూడండి. నేను ఫస్ట్ టైం ఇలా చూడడమే ఫస్ట్ టైము. ఇలాగ 3 పెట్టేశాను, 3 పెట్టేసి ఇది లాస్ట్ ఫైనల్గా ఎలా తయారవుతుందేమో. వెనకాల నుంచో ముందు నుంచో ఎలా పెట్టినా పర్లేదన్నారు. నేను గుచ్చాను, ఇలాగ గుచ్చి ఇలా కట్ చేశాను. ఇది రావట్లేదు, ఎంత ట్రై చేసినా వచ్చింది రండి ఫైనల్గా. ఇప్పుడు నేను ఎటు తిప్పాలి అర్థం కావట్లేదు. చెప్తున్నారు సైడ్ నుంచి ఇలాగ ఎలాగాని, ఇలాగ ఇలా పెట్టేసి మన తిప్పలు చూడండి ఫస్ట్ టైం కదా. ఇలాగ ఇలా అంట, ఇలా పెట్టి ఇక్కడ ఒక పిన్ను. ఇక్కడ పిన్ను వెనకాల నుంచి పెట్టాలంట. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టాలి? ఇట్లా ఇలా పెడ, ఇలాగ లోపలికంట, ఇలా లోపలికి. ఏంటో హోల్స్ అనేవి పెద్దగా పడుతున్నాయి నాకైతే. తర్వాత వచ్చేసి ఇక్కడ పోయింది, మిస్ అయిపోయిందండి, వేస్ట్ అయిపోయింది, రావట్లేదు, ఇది కలవట్లేదు. ఇప్పుడు చూసాం కదా ముందు రెండు ఎలాగైతే కలిసాయో అలా కలవాలి. ఈ 3 ఆకులు వేస్ట్ అయిపోయినాయి నా చేతిలో, పాపం తీసేస్తున్నానండి. ఇంకోటి తయారు చేద్దాం. ఇంకా ఇది పనికి రావంటండి. ఇంకా హోల్స్ పడిపోయినాయి కదా, పిండి బయటకు వచ్చేస్తుందంట. ఇది పక్కన పాడేసి మళ్ళీ ఇంకోటి ట్రై చేయమన్నారు. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నా. 2-3 ఆకులు వేస్ట్ అయిపోయినాయి. స్టార్టింగ్లు కూడా అంతే, జాకెట్లు అలాగే పాడైపోయినాయి. ఫైనల్గా సాధించేశాను కానీ ఇవి ఎన్ని ఆకులు పాడు చేస్తే నాకు సక్సెస్ వస్తుందో ఏమో మరి. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను ఇంకోటి. ఇలా పెట్టేసి ఇంకా హోల్. ఆ బ్లౌజులు అంటే నా మీద ప్రయోగించుకున్నానండి, నా బ్లౌజుల మీద. ఇది హోల్ ఏంటి పెద్ద పడిపోతుందండి, హోల్ చిన్నగా పెట్టాలి, లేకపోతే పిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. హోల్ పెద్దగా అయిపోయింది, పెట్టడానికి రాలేదు. ఇది కూడా పాడైపోయేలా ఉంది, మొత్తం మీద పెట్టేశాను. తర్వాత వచ్చేసి దీని ఇలాగ ఇక్కడ కూడా ఇలా పట్టేసుకుని ఇక్కడ ఇలా ఓపెన్ ఉండకూడదండి. ఓపెన్ ఉంటే మళ్ళీ పిండి బయటకు వచ్చేస్తుంది. అయితే పిండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలంట, పలచగా ఉంటే ఇలాగా కారిపోతుందంట పిండి. ఇక్కడ హోల్ పెట్టేశాను, చిరిగిపోయింది. అయ్యో ఇది కూడా పాడైపోయింది, మొత్తం చిరిగిపోయింది, పెద్ద హోల్ పడింది, 2 వేస్ట్ అయిపోయినాయి. ఇంకా నా వల్ల కాదని తన్నే చేయమన్నాను, ఎందుకంటే ఆకులు తక్కువ ఉన్నాయి. కావాలంటే తీసుకోవచ్చు కానీ ఎందుకు మనకి ఇంకా రావట్లేదు. తీరిగ్గా ట్రై చేద్దాం పేపర్ మీద. పేపర్ మీద ట్రై చేస్తేనే ప్రాక్టీస్ అవుతుందండి, డైరెక్ట్గా చేసే కన్నా బాగా ఎక్స్పీరియన్స్. బ్లౌజుల విషయంలో కూడా అలాగే చేశాను కదా, పేపర్ మీద కట్ చేసి లాస్ట్గా నా బ్లౌజులు కొన్ని పాడు చేసుకుని ఇంకా పాడైపోయిందండి, హోల్ పడిపోయింది. ఇంక ఇది పనికిరాదు, రెడీ పోయినాయి. ఇంకా తనే చేస్తుంది. పిండి కూడా తక్కువే ఉందిలేండి, ఒక 4 అయితే అనుకుంటా అంతే. ఎంత ఈజీగా పెట్టేస్తుందో, బాగా అలవాటు అనుకుంటా. మనకు అలవాటు లేదు, అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అసలు పొట్టికలు అంటే ఏంటో మా వా చెప్తా ఉంటారు, అమలాపురంలో పొట్టికలు తినిపిస్తా అని. కానీ ఎప్పుడు తినిపించలేదు, జస్ట్ అన్నాను అనమాట ఒకసారి. పొట్టిక్కలు అంటారు ఎప్పుడు తినిపించారంటే, ఇంక ఇంట్లో పిండి ఉంది కదా నేను చేస్తాలే అని చెప్పేసి ఆకులు తెప్పించింది. ఎక్కడంటే అక్కడే ఉంటాయిలేండి ఆకులు, ఎవరు అడిగినా ఇస్తారు. చెట్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు. పనస చెట్టు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే
సో రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే. మొత్తం ఎన్నైనాయి? 5 అయినాయి అండి. చూసారా ఎంత బాగున్నాయో. దీంట్లో పిండి పెట్టాలి ఇప్పుడు. పిండి వేసేసి ఆవిరి దాంట్లో పెడితే సరిపోతుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా 3, ఇంకా ఒకటి అవుతుంది అనుకుంటా. ఇలా ట్రయాంగిల్ వచ్చేటట్టు పెట్టేసుకుని ఇక్కడ ఇలాగా సన్నగా ఉండాలండి. పుల్ల అనేది బాగా షార్ప్గా ఉంటేనే మనకి బాగుంటుంది, లేకపోతే ఇలాగ పెద్ద హోల్ పడిపోయింది కదా, అలా పడిపోతుంది అన్నమాట. ట్రయాంగిల్ వచ్చేటట్టు పెట్టేసుకుని ఒకటి లోపలికి ఒకటి బయటికి, ఇక్కడ ఒక పిన్ని కొట్టేసేయాలి. ఇక్కడ కూడా అంతే, ఒకటి లోపలికి ఒకటి బయటికి. ఇక్కడ అంతే ఇలాగా. అంతే, ఇది కట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా అంతే, ఇది ఎక్కువ పిండి లేదులేండి, ఇంకా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఒకటి తినేసరికి కడుపు నిండిపోయిందండి, అంత లావుగా వచ్చింది. ఇంకా చాలామంది పెద్ద పెద్దవి చేసుకుంటారంట. సో ఇదైతే మీడియం సైజు, 5 అయినాయి, 3, 3, 6, 6 అయినాయి. సో ఇప్పుడు చూడండి, పిండి ఉంది కదా, ఈ పిండి కొంచెం, ఇది ఇడ్లీ పిండి, అది దోశల పిండి. ఇడ్లీ పిండి వేస్తారండి, కొంచెం గట్టిగా ఉండాలంటండి, పలచగా ఉంటే మాత్రం రావంట. చిన్న గరిటెతోటి వేయాలి, స్పూన్ తోటి, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. స్పూన్ అనేది చిన్నది లేదు, పెద్దగానే ఉంది, దాంతోనే వేస్తున్నారు. ఫుల్గా వేసేయకూడదండి, ఫుల్గా వేస్తే పొంగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సగం వరకు వేయాలి, అది ఉడికిన తర్వాత పైకి వస్తుంది. ఇంత వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా అలాగే వేసేసారు, మొత్తం 6 ఆవిరి కుడుములో చేశారనమాట. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో చేసేయచ్చు. చిన్న స్పూన్ లేక బయటకు వచ్చేస్తుంది, సరిపోవట్లేదు. హోల్స్ ఉంటే అలా బయటకు వచ్చేస్తుందండి కొంచెం పిండి అనేది, అంటే పిండి పలుచుకున్నా కూడా అలాగే వస్తుంది. మనం చేసుకునే ఉద్దేశం ఉంటే, పొట్టిక్కలు చేసుకునే ఉద్దేశం ఉంటే కొంచెం పిండి అనేది గట్టిగా కలుపుకోవాలంట. మెయిన్ వచ్చేసి పనస ఆకేనండి మెయిన్ టేస్ట్ రావడానికి, ఆకు వల్ల టేస్ట్ వస్తుంది. ఇది సరిగ్గా లేదంట, వద్దని పక్కన పెడుతున్నారు, అంటే కారిపోతుందంట ఎక్కువ, అలా పోతాయన్నమాట, అందుకని కొంచెం ఎక్కువే చేసుకోవాలి. ఇది కరెక్ట్గానే ఉంది, 3 అయినాయి, మొత్తానికి 5 అయినట్టుంది. ఒకటి పోయింది కదా, ఆ పిండికి సరిపోతుంది, ఎక్కువే పడుతుంది పిండి. ఇంకా కొంచెం పిండి ఉంది, అక్కడ ఒక పడిపోయింది కదా, అది తీసేసి దాంట్లో వేస్తే సరిపోతుంది. సగం వరకు అంతే. ఎన్నైనాయి? 5 అయినాయి అండి, ఒకటి పోయింది కదా, 5 అయినాయి మొత్తానికి. కొంచెం పిన్ ఉంటే అన్నిట్లో వేసేస్తుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి. అయితే జంతికలు చేసి పెట్టారండి, జంతికలు. ఇంకా వచ్చేసి మనకి సడివిడితో చేస్తారు చూసారా, మీకు ఐడియా ఉందో లేదో, పాకుండలు అంటారు అవి చేశారు. ఇంకా సున్నుండ్ల పొడి అది కూడా చేశారు, అంటే లడ్డూలా చుట్టిచ్చారనుకోండి మళ్ళీ పగిలిపోతాయని చెప్పేసి పౌడర్ ఇచ్చేసింది.
ఆ పౌడర్ తోటి మనం ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత నెయ్యి కలుపుకుని సున్నుండలు చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆవిరి కుడుములో పెట్టేస్తున్నారు. ఆవిరి గిన్నెలో ఎన్ని పడతాయి? 3 పడతాయి అనుకుంటా. సిమ్లో పెట్టాలండి, హైలో పెడితే పొంగిపోతుందంట, సిమ్లోనే పెట్టాలి. చూసారు, ఇలా పెట్టేసి మనం స్టవ్ వెలిగించేస్తే సరిపోతుంది. మీడియం మీడియం ఫ్లేము, సిమ్ హైలో అస్సలు పెట్టకూడదు. దీని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చూసుకోవాలంట. మన పిండితోటి చెక్ చేస్తే తెలుస్తుందంట, ఏదైనా చాక్ తోటి గుచ్చితే తడి అంటకపోతే కరెక్ట్గా వచ్చినట్టు. సో నాకు కొంచెం నిన్న రైస్ మిగిలితే టమాటా రైస్ చేస్తున్నానండి. వీళ్ళకి చాలా ఇష్టం టమాటా రైస్ అంటే, పిల్లలకి అందరికీ, ఇప్పుడున్న పిల్లలందరికీ టమాటా రైస్ అంటే ఇష్టమని. ఇంకా నైట్ కూడా రైస్ మిగిలిపోయింది, దాంతో టమాటా రైస్ చేస్తున్నా. పక్కనేమో పొట్టిక్కలు రెడీ అయిపోతున్నాయి. ఇంకా రైస్ ఇంత మిగిలింది, ఈ పొట్టిక్కలు ఇది సరిపోతుంది. బయట నుంచి 2 ప్లేట్లు ఇడ్లీ తెచ్చుకుంటే ఇడ్లీలైనా ఏదైనా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అవుతున్నాయి, రెడీ అవుతుంది చూడండి, భలే ఉంది కదా, టేస్ట్ బాగుందండి. నేను తిన్నాను కదా, బాగుంది, నేను ఫస్ట్ టైం తిన్నాం. ఇక్కడ నా టమాటా రైస్ కూడా రెడీ అయిపోతుంది. నేను పొట్టిక్కల కోసం చూస్తుంటే మా వాళ్ళందరూ టమాటా రైస్ కోసం చూస్తున్నారు. సో టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇది పిల్లలకి అందరికి వచ్చేస్తుందిలేండి. తర్వాత పొట్టిక్కలు ఎక్కడి దాకా వచ్చినాయో చూద్దాం. ఏదన్నా చాక్ తోటి అయినా సరే, చిన్న స్పూన్తో గుచ్చినా కూడా సరిపోతుంది. ఇంకో పుల్లతో గుచ్చితే తడి అంటకూడదు. సో ఉడికిపోయినాయండి, దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తా. చూడండి పొట్టిక్కలు బాగున్నాయి కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తారు మా వారు, ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తా. బాగుంది, నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను కదా. ఇలా పుల్లలన్నీ తీసేసి ఇంకా ఇలా వస్తుందన్నమాట, ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఒక్కటి తినేసరికి నాకైతే కడుపు ఉండిపోయిందండి నిజంగా. 1-2 తినొచ్చు అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ తినలేము, అంతలా ఉన్నాయి. ఫోటో తీసుకోమని చెప్తున్నారు మా వారు. ఇంకా బయట నుంచి అయితే 2 ప్లేట్లు పూరీలు ఏవో తెచ్చినట్టున్నారు, టమాటా రైస్ ఇవి సరిపోతుంది. వేడిగా ఉంది, తీయాలంటే కాలుతుంది, వేడిగా ఉంది. దీంట్లో ఏ చట్నీ వేసుకున్నా సూపర్గా ఉంటుందండి. సో బయట నుంచి తెచ్చిన వాటిలో అల్లం చట్నీ ఉంది, సో దాంతో టేస్ట్ చూసి చెప్తాను. అల్లం చట్నీ సూపర్ ఉందండి నిజంగా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి, ఈవినింగ్ కాదులేండి, ఒక 2 అవుతుంది. భోజనాలు చేసిన తర్వాత రవ్వ లడ్డూలు చేస్తానని చెప్పేసి రవ్వని బాగా వేపేశారు, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేపేశారు, కిస్మిస్లు, జీడిపప్పు అవన్నీ కూడాని. తర్వాత వచ్చేసి మనకి షుగర్ అనేది మిక్సీ పట్టేసి ఇంకా అవన్నీ కలుపుతున్నారండి. 1/2 కేజీ రవ్వకి 1/4 కేజీ షుగర్, అంటే 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ. ఆల్రెడీ జంతువులు చేసింది, సున్నుండ్ల పొడి ఉంది, ఇంకా పోకుండలు కూడా చేసింది. ఇంకా లాస్ట్కి ఇది కూడా చేసేసి ప్యాక్ చేసేసుకుందామే. ఆల్రెడీ నేను అన్నీ ప్యాక్ చేసేసుకున్నానండి, ఇవి మాత్రమే చేసుకోవాలి. ఇవన్నీ కలుపుతున్నాను, బాగాలేదు. నాకు లడ్డూలు చేయటం రాదండి. ఇప్పుడు వేడి పాలు వేసి కలపాలి. ఇంకా పాలు వేసి కలుపుతున్నారా? ఈగలు మా చుట్టూనే తిరుగుతున్నాయి. మనకి చేతికి చేయడానికి వీలంత ఉంటే సరిపోతుందండి, అంటే మనకి లడ్డూలు చేయడానికి అంత ఉంటే తడి అనేది సరిపోతుంది.
మరీ ఎక్కువ తడిగా ఉందనుకోండి జిగురు వచ్చేస్తుంది షుగర్ అనేది. ఇలా మొత్తం కలిపేసి ఇలాగ లడ్డూలాగా చుట్టుకోవాలి అంతే. చూడండి నాకు ఇలా చుట్టడం రాదండి, ఇంకా రావట్లేదు. కొంచెం పాలు కలిపితే వస్తుంది, చిక్కటి పాలు, బాగా చిక్కటి పాలు. వాటర్ అసలు యాడ్ చేయకూడదు, కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. చూడండి ఇలాగా నాకు అలా చేయటం రాదు, నార్మల్గా అరచేతిలో పట్టుకుని లడ్డూలా చేసేస్తాను, చిన్నవి వస్తాయి అవి. అయినాయి, బాగానే అయినాయి, క్వాంటిటీ ఎక్కువ అయింది. ఇలా అన్ని లడ్డూలు కూడా చుట్టేసాం. తర్వాత వచ్చేసి ఆర్చిన చేపలు అంటండి, అవి అమలాపూర్ నుంచి తీసుకొచ్చారు, వండేటప్పుడు చూపిస్తాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే మీలో ఎంతమంది తెలుసో తెలియదు, మేమైతే ఎక్కువ నాన్ వెజ్లో జస్ట్ లిమిటెడ్గానే తింటాం, అంటే చికెన్ మటన్ అలా కొన్ని మాత్రం అన్నీ తినము. నేను సండే వండుతాను, అది మేము ఎలాగో సండేలోపు హైదరాబాద్ వెళ్ళిపోతాము, సండే వండుతాం. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, నాకు అలా చేయటం రాదండి, ఇలా వచ్చు ఇలా రాదు. జస్ట్ అరచేతిలో పట్టుకుని లడ్డూలా చుట్టడం వచ్చు, ఇంకా అలా ఇలా వచ్చు నాకు అంతే. నాకు గుప్పిడికి ఎంత పడుతుందో అంతే లడ్డు వస్తుందండి, చిన్న లడ్డు. ఎలాగో పిల్లలు తింటాలి, ఇంకా ఇలా వచ్చు లడ్డు అంతే. బాగుంది కదా, ఇంకా ఫైనల్గా అన్ని లడ్డూలు అయిపోయినాయి. చిన్న లడ్డూలు నావి, నేను చేసినవి, పిల్లలు తింటే వేస్ట్ కాకుండా ఉంటుంది. పెద్ద పెద్ద లడ్డూలు ఇచ్చామనుకోండి వేస్ట్ అయిపోతుంది. చూడండి బాగున్నాయి కదా. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని 5 o'clockకి రాజమండ్రి బస్సు ఉందంటండి, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇది రోడ్డు మీద, ఇంకా ఇదంతా మా ప్యాకింగ్. పిల్లలకి వామిటింగ్స్ రాకుండా ముందే మెడిసిన్స్ రాయించుకొచ్చాను కదా హైదరాబాద్లోనే అది. తర్వాత వచ్చేసి బట్టలు, ఇంకో ఈ కర్రల బ్యాగులో తినేవన్నీ ఉన్నాయి, అంటే లడ్డూలు, సున్నుండ్ల పొడి అవన్నీ ఉన్నాయి. మా ఓడు సాగుతున్నాడు చూడండి ఎప్పుడు వస్తుందా. ఇది టెంపుల్ అండి. సో మేము కూర్చున్న అరగంట వచ్చిందండి, మేము వెళ్ళే రాజమండ్రి వెళ్ళేసరికి 4 hours పట్టింది, 9:30కి ట్రైను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వెయిటింగ్ రూమ్లో. చాలామంది ఎందుకో కానీ నాన్ వెజ్ బాగా ఇష్టపడి తింటారు మనకి జర్నీ టైంలో. నాకు అస్సలు, నాకు స్టమక్ బాగుంటేనే, నాకంత మైండ్ బాగుండాలి, స్టమక్ బాగుండాలి, అన్నీ బాగుంటేనే తింటానండి నాన్ వెజ్ అనేది. ఏదైనా కొంచెమైనా వికారంగా ఉన్నా, లేకపోతే వాతావరణం చుట్టూరు ఏదైనా బ్యాడ్ స్మెల్ లాంటిది వచ్చినా, అది మనకి పొల్యూషన్ ఉంటుంది కదా అది వచ్చినా కూడా నేను అస్సలు తిననండి, అసలు ఏమీ తినను. సో ఎక్కేసాం ట్రైన్ అయితే, ఈ టైం వచ్చేసి 9:30, 10 అయింది. యాక్చువల్గా 7:00కే మేము దిగాలి, ఈసారి లేట్ అయిపోయిందంట ట్రైన్. ఎక్కడంటే అక్కడ ఆగిపోతుందండి, బాగా లేట్ అయిపోయింది, 4 hours లేట్ ట్రైన్ అనేది. చూడండి కొంచెం స్లోగా వెళ్తుంది, చూసారా ఎంత స్లోగా వెళ్తుందో. ఇలాగే ఫస్ట్ నుంచి ఇలాగే స్లోగా వెళ్ళి 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 10:30కి దిగామండి. ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది, యాక్చువల్గా 7:00కి దిగాలి మేము. 10:30, 11:15 అయిపోయింది. అన్ని చోట్ల ఆపేస్తున్నది, స్పెషల్ ట్రైన్ అన్నమాట. పైగా ఏసీఏ బుక్ చేసాము స్పెషల్ ట్రైను, అందుకని ఎక్కడంటే అక్కడ పట్టాల దగ్గర ఆపేస్తున్నాడు క్రాసింగ్ దగ్గర. ఇంకా ఫైనల్గా అయితే ఇంకో మా వాళ్ళు కొట్టేసుకుంటున్నారు ఎప్పుడా ఎప్పుడు దిగాలా అని. చూడండి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, చూసారా 2 నిమిషాలు కూడా అసలు సైలెంట్గానే ఉండరు. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది, వారం రోజులు దగ్గర దగ్గర 1 రోజు కదా, ఇల్లంతా కడిగేసి ముగ్గులు పెట్టేశాను. ఇంకా బట్టలన్నీ సదిరేసి కొంచెం మంచి బట్టలు ఉంటే చేత్తో ఉతికేశాను, ఇంకొన్ని బెడ్షీట్లు ఉంటే వాషింగ్ మిషన్లు వేశాను, అవి తిరుగుతూ ఉంది వాషింగ్ మిషను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేశానండి. మా ఓడికి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ తక్కువ, అది ఇంకా అవ్వలేదు, అది చేసుకుంటున్నాడు. ఇక్కడ వాషింగ్ మిషను మొత్తం మీద హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. 10,000 అయిందండి ఖర్చు. ఓన్లీ మాకు ఇంకో కొన్ని బట్టలున్నా వేయాలి,
ఇంకో కొన్ని బట్టలు సర్దుకోవాలి. మాకు ఓన్లీ టికెట్లకే 6-7 వేలు అయిందండి, 6 వేలు అయి ఉంటుంది టికెట్లకి. అంటే టికెట్లకి ఇంకా అక్కడక్కడ తిరిగాం కదా, అన్నీ కలిపి 5 వేలు అయి ఉంటాయండి. మిగతా ఖర్చులన్నీ ఒక 5 వేలు 10 వేలు ఎగిరిపోయినాయి. దేవుడు మనల్ని శుభ్రం చేయాలండి. ఇంకా బయట ఆకు అంటే కూరగాయలు తీసుకురాద్దామంటే ఏమీ లేవు, అంత బంద్ అంట. ఇంకా ఎగ్ ఉంటే తెప్పించి కర్రీ చేస్తున్నాను, పిల్లలకి వేనీళ్ళు పెట్టాను. స్నానాలు చేసి తినేసి శుభ్రంగా పడుకోవాలండి. మండే వరకు నేనైతే మిషన్ ఎక్కను. ఇప్పుడు ఈరోజు వచ్చేసి థర్స్డే, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు రెస్ట్ తీసుకుంటానండి. ఆ తర్వాత ఇంకా మన దగ్గర బ్లౌజులు ఉన్నాయి కదా, ఇంకా యాజ్ యూజువల్గానే మా వారికి ఆఫీస్ ఉందంటే వెళ్ళిపోయారు. సో ఫైనల్గా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సంక్రాంతిని. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్.